अच्छे ध्वंस पालन प्रारंभम कुलाल मध्य मताल मध्य प्रांताल मध्य चिच्चु मदल अमरावती आ रोज मिम्मल अड़े निर्णये एपड़ू प्राण विशाखपट ने सिटी विशाखपट दाने कारण चूस्ते मंचे पटम विशाखपट मंच के मारू पेर विशाखपट नीति निजाइती उजु प्रां विशाखपट शांति को प्रां विशाखपट अंकने ने इलेक्ट्रिसिटी डिपार्टमेंट डिस्काउंट कंबाइंड आंध्रप्रदेश देश पैसा बकाई पड़क यूनिट करंट दोंगतन पूर्ति चल प्रा विशाखपट डिस्काम कल क्रमेण विशाखपट चूस्ते भारत देश अन्नी प्राता విశాఖపట్నం లో సెటిల్ అయ్యారు అందరూ కూడా ఒకటి ఆలోచించారు విశాఖపట్నం ప్రశాంతంగా ఉంది మేము ఇక్కడ ఉంటే మేము చాలా హ్యాపీగా ఉంటాం అని అందరూ కూడా ఈ సిటీకి వచ్చి స్థిర నివాసాలు ఏర్పరచుకుని ఉద్యోగాలు చేసి ఇక్కడనే ఉండిపోయే పరిస్థితికి వచ్చారు ఒకప్పుడు చిన్న గ్రామం కుగ్రామం ఈరోజు ఇండియాలోనే ఏషియాలోనే ఫాస్ట్ గ్రోయింగ్ సిటీ ఏదైనా ఉందంటే మన విశాఖపట్నం నేను ఆ రోజు ఒకటి ఆలోచించా విశాఖపట్నానికి ఇది రాష్ట్రానికి కంబైన్ స్టేట్ లోనే చెప్పాను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఆర్థిక రాజధాని ఈ విశాఖపట్నమే ఉంటుంది ఎప్పటికీ కూడా ఆ విధంగా ఆలోచించి హైదరాబాద్ రాజధానిగా ఉన్నప్పుడు కూడా విశాఖపట్నాన్ని ఆర్థిక రాజధానిగా ఎకనమిక్ యాక్టర్ తీసుకొస్తే అప్పుడు వచ్చిన యూనిట్ హెచ్ఎస్బిసి కూడా ఇప్పుడు వెళ్లిపోయే పరిస్థితికి పారిపోయే పరిస్థితికి వచ్చింది అదే మాదిరిగా ఈరోజు విశాఖపట్నంలో అనేక రకమైనటువంటి పెట్టుబడులు తీసుకొచ్చాం ఆ రోజు మెట్రోకు శ్రీకారం చుట్టాం ఇంకొక ఎయిర్పోర్ట్ భోగాపురానికి శ్రీకారం చుట్టాం బీచ్ రోడ్డుకు శ్రీకారం చుట్టాం ఐటీకి ప్రాధాన్యత ఇచ్చాం డేటా సెంటర్ పెట్టి కొన్ని లక్షల మందికి భారతదేశంలోనే ఐటీ అంటే అగ్రస్థానంలో విశాఖపట్నాన్ని పెట్టాలని ముందుకు పోయాం డేటా సెంటర్ గారు వచ్చుంటే ఎవరైతే ఐటీలో స్పెషలైజ్డ్ పీపుల్ అంతా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గాని మెషిన్ లెర్నింగ్ గాని డేటా సైంటిస్ట్ గాని వచ్చే పరిస్థితి వచ్చేది దాన్ని దెబ్బతీశారు లూలు ఆ రోజు పెద్ద షాపింగ్ మాల్ పెడితే మొత్తం ఈ ప్రాంతంలోనే కాకుండా ఈ రీజియన్లోనే ఆంధ్రప్రదేశ్ కాకుండా ఛత్తీస్గఢ్ నుంచి కేరళ కర్ణాటక మన ఒరిస్సా నుంచి అందరూ కూడా ఇక్కడికి వచ్చి షాపింగ్ టూరిజం డెవలప్ అవుతుందని ఒక బ్రహ్మాండమైన దాన్ని తీసి దాన్ని నాశనం చేపించారు ఇండస్ట్రీస్ అన్ని పోయినాయి పోయి విశాఖపట్నంలో భూదందాలకు శ్రీకారం చుట్టారు భూ కబ్జాలకు శ్రీకారం చుట్టారు అవునా కాదా మీరే చెప్పండి మీలో కూడా మంచివాళ్ళు పిరికితనం కూడా ఉంది మీలో ఏమిటి కొడతామంటే భయం మీకు ఉంది మీరు లేదంటే కుదరదు ఉంది ఏ మనిషినైనా కొడతారంటే భయపడతారు కొడతానే ఉంటే తెగాయిస్తారు ఆ స్టేజ్కి వచ్చా మనందరం ఇప్పుడు వీళ్ళ దెబ్బకి తాడో పేడో తేల్చుకోవడానికి సిద్ధంగా ఉన్నావు కదా నేను అడుగుతున్నా ఈ ముఖ్యమంత్రిని ఏం చేశారు రెండేళ్లలో మీరు ఏం చేశారు గడ్డి పీకారా ఇంకేమన్నా పీకారా ఏం చేశారు మీరు ఏటూ తిరుగుతా ఉంటాడు అటు ఇటు పిచ్చి కుక్క మారిగా తిరుగుతానే ఉంటాడు కథలో మాట్లాడుతానే ఉంటాడు రేపు ఒక 20 కిలోమీటర్లు పాదయాత్ర చేస్తాయి ఎవడి గౌల్ని పాదయాత్ర అవసరమన్నీ పాదయాత్ర ఢిల్లీకెళ్ళు ధైర్యం ఉంటే చెప్పు
లేకుంటే నీ పదవికి రాజీనామా చేసి మా వల్ల కాదని మీ ఇంటికి పడుకో. ఈ కళ్ళబొల్లే మాటలు మోసం చేసే మాటలు మనకు అవసరంలా. మొన్నే అన్నాడు ఒక మాట ట్రేడ్ యూనియన్స్ అందరితో ఒక మాట మాట కాదు, అది ఎప్పుడు ఆయనకు అదే జ్ఞాపకం వస్తుంది కదా తమ్ముళ్ళు, 16 నెలలు ఉన్నాడు కదా అవే జ్ఞాపకం వస్తాయి. ఏమన్నాడు అది అన్నాడు, అది ఒప్పుకుంటాం. ఆయన అలవాటు కాబట్టి అక్కడికే పోతాడు కాబట్టి అదే అంటాడు. ఇంకొక మాట అన్నాడు, పట్టు విడుపులు ఉండాలి, పట్టు విడుపులు ఉండాలి. అన్ని కూడా ప్రయత్నాలు చేస్తాం, ఒకవేళ అయినా కాకపోయినా పట్టు విడుపులు ఉంటే మనకు బాగుంటుంది. నీతో ఉపదేశం ఆ రోజు శ్రీకృష్ణుడికి అర్జునుడికి చేసినట్టు మనకు ముందుగానే ఇతో ఉపదేశం చేశానంటే ఈ ప్లాంట్ రాదు. నేను ఊరికే ఉంటా, డ్రామాలు ఆడతా, మోసం చేస్తా, మీరు కూడా మోసపడినని అనుకుంటున్నారు. కానీ ఒకటే చెప్తున్నా, మా జుట్టులో పూ పెట్టాలనుకున్నావు కానీ గుర్తుపెట్టుకో విజయ సాయిరెడ్డి, ఏటు నీ అంతు చూస్తాం, బట్టలు ఇప్పిస్తాం, సాధిస్తే సాధించు, అనవసరంగా మాటలు మాట్లాడద్దు. మర్యాదగా చెప్తే నేను అడుగుతున్నా ముఖ్యమంత్రిని, దొంగకు తేలు గుట్టింది అందుకే ఇప్పుడు ఏం మాట్లాడాలి దొంగ. నేను అడుగుతున్నా పాస్కో విశాఖపట్నానికి రాలా, వచ్చారా లేదా? 9-7 వచ్చారు, వచ్చారా? అదే మరి ఇంకొక పక్కన 23-9 వచ్చారు, ఇంకొక పక్కన 27-2020 వచ్చారు, 3 సార్లు విశాఖపట్నానికి వచ్చారు. ఇంకొక పక్క ముఖ్యమంత్రి దగ్గరికి వచ్చారు, 2 సార్లు ఫోటోలు కూడా వేసుకున్నారు అందరూ కలిసి. అక్కడి నుంచి పార్లమెంట్ లో ఏటు అడిగాడు క్వశ్చన్, ఏమడిగాడు? పాస్కో వస్తున్నారా అని అడిగాడు. మంత్రి కూడా సమాధానం చెప్పాడు, వస్తున్నారు, ఎంఓయూ కూడా చేసుకున్నాం, అక్టోబర్ 2020 ఎంఓయూ కూడా చేశామని సాక్షాత్ పార్లమెంట్ లో చెప్పినప్పుడు ఈ ఏటు ఏం చేస్తున్నాడు? కాదు, దొంగ నాటకం ఆడాడు, అమ్మేద్దామనుకున్నాడు, భూకబ్జా చేద్దామనుకున్నాడు, దొడ్డి దారిన అన్ని కొట్టేసినట్టు విశాఖపట్నం స్టీల్ కూడా చుట్టేయాలనుకున్నాడు తమ్ముళ్ళు. అది పథకం, కథ అడ్డం తిరిగింది. అడ్డం తిరిగిన తర్వాత నాటకాలు మొదలుపెట్టారు. ఆ నాటకాల్లో ఏమిటి, నేను ఇప్పుడు పాదయాత్ర చేస్తా, మీతో ఉంటా, పోరాడదాం. పోరాటం, పోరాటాలు తెలుగుదేశాలు నేర్పిస్తారా మీరు? మేము రాజకీయం కోసం లేము, రాష్ట్ర ప్రయోజనాల కోసం ఉన్నాం, రాష్ట్రంలో ఉండే సెంటిమెంట్లు కాపాడతాం, ప్రజల మనోభావాలు కాపాడతాం, ప్రజల త్యాగాలకి విలువ ఇస్తాం. ఎవరైనా గాని వాళ్ళ త్యాగాలు కూడా కొనియాలనుకుంటే కబద్దారు జాగ్రత్తగా ఉండండి, మీ గుండెల్లో నిద్రపోతాం తప్ప వదిలిపెట్టాం. ఇప్పుడు అడుగుతున్నా ముఖ్యమంత్రిని, తేలుగుట్టిన దొంగ మాటే మాట్లాడలా, ఎన్ని రోజులైంది? మీరంతా రోడ్డెక్కి రవణా కాదా? 6 రోజులు, 7వ రోజు సింహాచలం, సారీ మన పల్లా శ్రీనివాసరావు తండ్రి సింహాచలం తెలుగుదేశం పార్టీలో బాగా పనిచేశాడు. ఈరోజు పల్లా శ్రీనివాస్ 7 రోజుల నుంచి చేసి నీకు బాధ్యత లేదా, గౌరవం లేదా, ఒక మాట మాట్లాడారా? కనీసం సమాజం కోసం, విశాఖ ఉక్కు కోసం, విశాఖ అభివృద్ధి కోసం, తెలుగు వారి త్యాగాల వినియోగం కోసం 7 రోజులు చేస్తే మంత్రి ఒక్క రారా అంటే పర్వాలేదు. అతనేముంది, అతని యాదవ కులం వెనుగబడిన వర్గం సస్య చచ్చిపోయాడు, అప్పుడు వీళ్ళు సెలబ్రేట్ చేయాలనుకున్నారు. తప్పవనా కళ తమ్ముళ్ళు, మిమ్మల్ని అడుగుతున్నా నేను, ఏమైనా సొంత పనుల కోసం నిరవధిక విరామం తీసేశాడా? ఆయన సొంత వ్యవహారం కోసం చేశాడా? నీ కోసం